హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ మే నెల ఇరవై ఆరో తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజున పొరపాటున కూడా అయినా సరే ఈ కూరను అస్సలు తినవద్దు అసలు ఆ కూర ఏంటి దానికి సంబంధించిన విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది గ్రహణ సమయంలో కొన్ని పనులను అస్సలు చేయకూడదు చేస్తే ప్రతికూలమైన ప్రభావాలు వస్తూ ఉంటాయి ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే నెల ఇరవై ఆరో తేదీన బుధవారం ఏర్పడనుంది అంటే రేపు భారత్లో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది దేశంలో పాక్షిక దశ మే ఇరవై తేదీన బుధవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ దశ సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కూడా కొనసాగుతుంది గ్రహణం మొత్తం కూడాను సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది పురాణాలు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణానికి పాటించాల్సినటువంటి కొన్ని నియమాలతో పాటుగా అసలు ఏమి తినకూడదు శాఖాహారులు గాని మాంసాహారులు గాని తినకూడని ఒకే ఒక్క పదార్థాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహణ సమయంలో కొన్ని ప్రతికూల శక్తులు ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటాయని మనపై చెలాయిస్తాయని మన పురాణాలు చెప్తూ ఉన్నాయన్నమాట అందుకని కొన్ని పనులను మనం అస్సలు చేయకూడదు చేయవలసిన పనులేంటి చేయకూడని పనులు ఏమిటి అనేది ఇప్పటికే మనం చాలా సార్లు చర్చించుకున్నాం అయితే ఈ నేపథ్యంలో రేపు మనం తినకూడని ఒక ఆహార పదార్థం గురించి తెలుసుకుందాం అయితే మన పంచాంగంలో కానీ పురాణాల ప్రకారం కానీ కొన్ని కొన్ని తిథుల్లో కొన్ని కొన్ని ఆహార పదార్థాలు తినకుండా ఉంటారు ఉదాహరణకు ఏకాదశి రోజున అన్నం తినకూడదు అని అంటారు దీని వెనుకల ఒక పెద్ద శాస్త్రమే ఉంది ఎందుకంటే గనుక ఒక రాక్షసుడు ఆ అన్నం మెతుకులో దాగి ఉంటాడు కాబట్టి ఆ రోజున అన్నం మెతుకు తినకూడదు అని అంటూ ఉంటారు అలాగే గ్రహణం రోజున కూడా మనం తినకూడని కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయన్నమాట అయితే నిజానికి గ్రహణం పెట్టే సమయంలో మనం ఆహారాన్ని భుజించకూడదు ఇది ఎక్కువగా మన అన్నాశయం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి ముఖ్యంగా మనం తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి అంటే కనుక మొదటిది మాంసాహారం మాంసాహారం ఖచ్చితంగా తినకండి మాంసాహారాన్ని తినడం వలన చాలా ప్రతికూలమైన ప్రభావాలు అనేవి వస్తాయి అంతేకాకుండా కొద్దిపాటి గ్రహణ దోషం కూడా మనకి ఏర్పడుతుంది ఇక రెండవది పప్పు ఈ పప్పుని మనం గ్రహణ సమయంలో తీసుకోకూడదు పప్పుని తీసుకోవడం అలాగే మాంసాహారాన్ని తీసుకోవడం పూర్తిగా నిషేధం ఒకవేళ కనుక మీరు ఏదైనా ఆహార పదార్థాన్ని తీసుకోవాలి అనుకుంటే కనుక అది గ్రహణం ముందే తీసుకోవడం దాన్ని పూర్తిగా జీర్ణించుకోవడం లాంటివి చేయాలి అలాగే గ్రహణ సమయంలో కనుక ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల చాలా ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు అనేవి వస్తాయి ఇది అరుగుదలకి సంబంధించి జరుగుతుంది అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే కనుక మే ఇరవై మూడవ తేదీ నుండి కూడాను శనిశ్వరుడు తిరోగమనం మొదలు పెట్టిన తరువాత ఈ గ్రహణం అనేది కొంతమంది రాసులకు ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపించవచ్చు అది ఏమిటి ఎలా అనేది మనకి ముందుగా తెలుస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క గ్రహణం రోజున మనం ఖచ్చితంగా చేయవలసింది ఏమిటి అంటే గనక ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఓం నమ శివయ్య అనే ఒకే ఒక్క మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండడం వలన సకల దోషాలు తొలగిపోతాయి ఆహార నియమాల్లో పప్పు మాంసాహారం తినకుండా దైవారాధన చేయడం వలన మనం ఈ కష్ట సమయం నుండి సులువుగా గట్టెక్కవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ మేం చెప్పిన విధంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజున పప్పు అలాగే మాంసాహారాన్ని అస్సలు భుజించవద్దు